हाय हेलो नमस्ते, दिस इज प्रणीता पोकलकर। वेलकम टू आर सीटेट सीरीज। सो ई सीटेट सीरीज लो ईवीएस फर्स्ट चैप्टर कंप्लीट चेसनु, विच मीन्स द थर्ड लेसन, एंड ईवीएस लो फोर्थ क्लास दी हाफ कंप्लीट अयिंदी। ई वीडियो लो मीता हाफ अनेदी कंप्लीट चेद्दाम। एंड वीडियो स्टार्ट चेसे मुंदु ओक चिन्न कवितलागा चेप्पाली अनुकुंटुन्ना। एंटिदी अनंटे कवि करे गीत, प्रेमी करे प्रीत, मगर सिर्फ एक गुरु ही बदले ही समाज की रीत। ఇది అర్థమైందని అనుకుంటున్నా, అర్థమైతే ఒక హిట్ లైక్ ని హిట్ చేసి, లైక్ బటన్ హిట్ చేసి వెళ్ళండి। సో ఈ సీడెడ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఈవిఎస్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ గురించి, స్టేట్స్ గురించి, అక్కడ ఉన్న ట్రెడిషన్స్ గురించి, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం అన్నట్టు। ఈ నేర్చుకోవడంలో ఈ పిల్లల బుక్స్ కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది। వాట్ ఇఫ్ వి లెర్న్ దిస్ విత్ సమ్ మ్యూజిక్, సమ్ వీడియోస్, సమ్ ఫోటోస్, ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది। అండ్ మస్ట్ అండ్ షుడ్ నేను చెప్పేది ఏంటిది అని అంటే, మీరు ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్సా, లాంగ్ నోట్సా, ఏదైనా నోట్స్ అయినా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి। ఎందుకనంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, లాస్ట్ టైం వచ్చేసినప్పుడు మీరు మళ్ళీ వీడియోస్ని రివైజ్ చేయలేరు। యూ హ్యావ్ టు సీ ద పాయింట్స్ అండ్ నోట్ ఇట్ డౌన్, అవి చూసుకొని మళ్ళీ రివైజ్ చేస్తేనే మీకు ఎక్కువ గుర్తుండడం, తొందరగా అనేది ఫినిష్ అయిపోతుంది। అండ్ మీరు వీడియో చూసి చదివితే ఇంకా అది ఇంకా బెస్ట్, ఇంకా ఎఫెక్టివ్గా గుర్తుండడం అనేది జరుగుతుంది। అండ్ మన వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం। అండ్ మామూలుగా నేను చెప్పేది సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్ బిలో। సో దిస్ ఇస్ చాప్టర్ నంబర్ 10, హూ తూ తూ, హూ తూ తూ। ఏదైతే మనం కబడ్డీ 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 అని అంటామో అదే ఇది। సో మరి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి కబడ్డీకి, అవేంటిది చెడుగుడు, హుతూతు, చూ కిట్కిట్, హడుడు ఆర్ కబడ్డీ, ఇట్లా రకరకాలుగా ఈ కబడ్డీ గేమ్ అనేది పిలవడం జరుగుతుంది। అండ్ ఈ లెసన్స్ లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే కరణం మల్లేశ్వర్ గారి గురించి। ఇది ఒక సింపుల్ పిక్ లో, ఒకటే పిక్ లో మనం ఈజీగా గుర్తుంచుకోందాం। సో ఈవిడ పేరు కరణం మల్లేశ్వరి, ఈమె ఆంధ్రప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తుంది, ఈమె 29 మెడల్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో గెలుచుకుంది, వీళ్ళ ఫాదర్ ఒక పోలీస్ కానిస్టేబుల్, అండ్ ఈమెకి 4 సిస్టర్స్ ఉన్నారు, ఈమెతో కలిపి మొత్తం 5 మెంబర్స్. సో 4 సిస్టర్స్ ఉన్నారు, ఆ 4 సిస్టర్ కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, అండ్ ఈమె 130 కేజెస్ వరకు వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయగలదు। ఈమె వెయిట్ లిఫ్టింగ్ అనేది 12 ఇయర్స్ ఓల్డ్ నుంచి స్టార్ట్ చేసింది। సో ఇది కరణం మల్లేశ్వర్ గారి గురించి। అండ్ ద 11th చాప్టర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్. సో ఈ వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఉత్తరాఖండ్ హిల్స్ లో ఉంది, ద వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్। దీంట్లో మనం మెయిన్ గా మధుబని ఆర్ట్ గురించి నేర్చుకోవాలి। ఈ మధుబని అనేది ద డిజైన్ ఇన్ ద పిక్చర్ ఇస్ కాల్డ్ మధుబని, ఈ ఏదైతే డిజైన్ ఉందో దీన్ని మధుబని పెయింటింగ్ అని అంటారు। సో ఈ పెయింటింగ్ అనేది ఒక ఓల్డ్ ఫామ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్, జానపద కళ అన్నట్టు। అయితే ఈ దీనికి పేరు ఎలా వచ్చింది, మధుబని అని పేరు ఎలా వచ్చిందంటే, బీహార్లో ఒక డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ పేరు మధుబని, ఆ డిస్టిక్లో ఇవి ఎక్కువ చేయడం వల్ల వీటికి ఆ డిస్టిక్ ఆ ప్లేస్ పేరే వీటికి వచ్చేసింది అన్నట్టు। ఆ ప్లేస్ పేరుతోటే ఈ పెయింటింగ్ని మధుబని పెయింటింగ్ అని చెప్పేసి, మధుబని డిజైన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది। అండ్ ఈ మధుబని డిజైన్స్ కానీ పెయింటింగ్ కానీ ఎక్కడ చేస్తారు, వాల్స్ ఆఫ్ ద హౌసెస్, వాల్స్ మీద, కోర్ట్ యార్డ్స్ మీద పెయింట్ చేస్తారు। సో ఇది దేంతో పెయింట్ చేస్తారు, నార్మల్గా ఇవి మన కలర్ లేసి అట్లా పెయింట్ చేయరు, ఎట్లా పెయింట్ చేస్తారు అని అంటే, ఆ రైస్ పౌడర్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ తోటి వీళ్ళు పెయింటింగ్ అనేది చేస్తారు। ఆ పెయింట్ ఆ పేస్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని కూడా యాడ్ చేస్తారు। ఎట్లాంటి కలర్స్, ఇండిగో, నీల్, టర్మరిక్, పసుపు కలరు, కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్, ట్రీస్ నుంచి, ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ను కూడా ఈ పేస్ట్ ఆఫ్ పౌడర్ రైస్లో కలిపి మిక్స్ చేసి ఆ కలరింగ్ అనేది చేస్తారు। అండ్ వీళ్ళు పెయింటింగ్ చేసిన దాంట్లో ఏమేమి ఉంటాయి, పెయింటింగ్ ఏమేమి చేస్తారు, హ్యూమన్ బీయింగ్స్ని, బర్డ్స్ని, యానిమల్స్ని, ట్రీస్ని, ఫ్లవర్స్ని, ఇట్లాంటి రకరకాల వాటిని వీళ్ళు ఈ పెయింటింగ్లో డిజైన్ అనేది చేయడం జరుగుతుంది।
సో ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఉత్తరప్రదేశ్ లో, కేరళలో, మహారాష్ట్రలో కొన్ని ఫ్లవర్స్ ని వాళ్ళు వండుకొని తింటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కచ్నార్ అనే ఫ్లవర్స్ ని వెజిటేబుల్ లాగా చేసుకొని కుక్ చేసుకొని తింటారు. కేరళలో బనానా ఫ్లవర్స్ ని కుక్ చేసుకొని తింటారు. అండ్ మహారాష్ట్రలో సహజన్ అనే ఫ్లవర్స్ ని పకోడీ చేసుకొని తింటారు. అవి చూద్దాం. సో ఈ పింక్ కలర్ ఫ్లవర్ ఏది ఉందో ఇది కచ్నార్ ఫ్లవర్. ఈ ఉత్తరప్రదేశ్లో ఈ కచ్నార్ ఫ్లవర్ని వెజిటేబుల్ కూరగాయగా వండుకొని తింటారు. అండ్ కేరళలో బనానా ఫ్లవర్ని కర్రీలాగా యూజ్ చేసుకొని తింటారు. ఒక దీని ఒక వెజిటేబుల్ లాగా ట్రీట్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. షాజాన్ ఫ్లవర్, ఈ షాజాన్ ఫ్లవర్ ఆర్ షాజాన్ ట్రీ ఏదైతే ఉందో ఇది మనం తెలుగులో మునక్కాడ అంటాం. ఈ మునక్కాడ ఫ్లవర్స్ కూడా మహారాష్ట్రలో ఈ మునక్కాడ ఫ్లవర్స్ తోటి పకోడీలు తీసుకొని తింటారు. అది మరాఠీలో ఆర్ హిందీలో ఏమంటారు, పకోరా అని అంటారు. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ కలర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ మెనీ ఫ్లవర్స్ లైక్ మారిగోల్డ్స్, జెనియా, ఎక్సెట్రా. సో దీస్ కలర్స్ కెన్ ఆల్సో బి యూజ్ టు డై క్లాత్స్. సో వి యూజ్ మారిగోల్డ్స్ లైక్ బంతి పువ్వు, జెనియా ట్రీ, బంతి పువ్వుని, జెనియా ఫ్లవర్స్ ని కలర్ క్లాత్స్ కి కలరింగ్ చేయడానికి, డై అంటే కలర్ డై చేయడానికి, కలరింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ హియర్ ఇట్ ఈస్ కమ్స్ ద పాయింట్, ద కన్నౌజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇత్ర. సో ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ అనే డిస్ట్రిక్ట్ అనేది ఇత్ర అంటే సెంట్ పర్ఫ్యూమ్ మేకింగ్ కి చాలా ఫేమస్. అక్కడ ఇత్ర, రోజ్ వాటర్, కేవ్రా వాటర్ అనే డిఫరెంట్ డిఫరెంట్వి ఫ్లవర్స్ తోటి తయారు చేస్తారు అన్నట్టు. 12th చాప్టర్, చేంజింగ్ టైమ్స్. ఈ చేంజింగ్ టైమ్స్ లో ఒక పాయింట్ ఉంది, డేరా గాజీ ఖాన్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. డేరా గాజీ ఖాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. అండ్ సోహ్నా విలేజ్ ఈజ్ ఇన్ హర్యానా. సోహ్నా విలేజ్ అనేది హర్యానాలో ఉంది. నెక్స్ట్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే బేల్వానికా విలేజ్ ఇన్ కర్ణాటక. బేల్వానికా అనే విలేజ్ అనేది కర్ణాటకలో ఉంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఉంది అని అంటే ఆనియన్స్ని మనం ఎప్పుడు బయటకు తీయడానికి మంచి టైం అని ఇచ్చిండు. సో ఎప్పుడైతే దాని లీవ్స్ అనేవి ఎల్లో అయిపోతాయో, అది ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు ఆనియన్స్ని భూమిలో నుంచి బయటకు తీయడానికి అదొక మంచి టైం. The leaves have started turning yellow and drying up. This means the onions are ready to be taken out. So, chapter number 16, a busy month. ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటిది అని అంటే జీజుబాయ్ బదేకా అనే అతను ఒక స్టోరీ రైటర్. అయితే ఇతను గుజరాత్లో ఉంటాడన్నట్టు. ఇతను పిల్లల కోసం చాలా స్టోరీస్ అనేవి రాసిండు. ఎవరు? జీజుబాయ్ బదేకా. అయితే ఇక్కడ కొన్ని పక్షులు అవి ఎక్కడెక్కడ గుడ్లు పెట్టుకుంటాయి అండ్ వాటి యొక్క గూళ్ళు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ రాబిన్. ఇండియన్ రాబిన్ ఎట్లా ఎక్కడ గుడ్లు పెడుతుంది, ఎక్కడ గూడు కట్టుకుంటుంది అని అంటే దెర్ ఆర్ మెనీ స్టోన్స్ అలాంగ్ ద రోడ్ సైడ్. ఇన్ ద స్పేస్ బిట్వీన్ దీస్ స్టోన్స్ ఇన్ ఇండియన్ రాబిన్ హ్యాస్ లీడ్ ఇట్స్ లెగ్స్ ఎగ్స్. సో ఎక్కడైతే ఈ రాళ్ళం ఒక రోడ్కి పక్కన అంతా స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ మధ్యలో కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్లో ఈ ఇండియన్ రాబిన్ అనేది ఇట్ లేడ్ ఇట్స్ ఎగ్స్ అన్నట్టు. దాని గుడ్లను అక్కడ ఆ రోడ్కున్న స్పేస్లో, ఆ రోడ్ సైడ్లో కొన్ని స్టోన్స్ ఉంటే ఆ స్టోన్ మధ్యలో ఉన్న స్పేస్లో ఇండియన్ రాబిన్ అనేది గుడ్లను పెట్టింది. అండ్ ఇది దీని గూడుని ఎట్లాంటి మెటీరియల్తో కట్టుకుందంటే సాఫ్ట్ ట్విక్స్, రూట్స్, వూల్, హెయిర్ అండ్ కాటన్ వూల్. సాఫ్ట్ ట్విక్స్ అంటే చిన్న చిన్న కట్టెపుల్లలు, వేర్లు, వూల్, హెయిర్, వెంట్రుకలు, కాటన్ వూల్, పత్తితోటి కట్టుకుంది. సి ఇండియన్ రాబిన్ అనేది ఇట్లా రాళ్ళ మధ్యలో ఉన్న స్పేస్లో గూడు కట్టుకొని ఆ గూళ్ళలో ఎగ్స్ని లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కోయిల్ ఉంది కదా, కోయిల్ ఎట్లా ఎక్కడ గుడ్లు పెడుతుంది అని అంటే ఇది కాకి గుడ్లు గుడ్లు పెడుతుంది. అయితే అప్పుడు కాకి ఏం చేస్తుంది, దాని గుడ్లతో పాటు కోకిల గుడ్లను కూడా పొదిగి వాటిని కూడా ఆ పిల్లల్ని తీస్తా అన్నట్టు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో ఏమని రాసింది, ఇట్ లేస్ ఇట్స్ ఎగ్స్ ఇన్ ఎ క్రౌస్ నెస్ట్, ద క్రౌస్ హ్యాచెస్ దెమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఓన్ ఎగ్స్. సో ఇది కోకిల ఎవరి గుడ్లో పెడుతుంది, కాకి గుడ్లో గుడ్లు పెడుతుంది. అండ్ దెన్
ఇప్పుడు కాకి ఉంది కదా, కాకి దాని గూడుని ఎక్కడ కట్టుకుంటుంది? హై అపాన్ ఏ ట్రీ, పెద్ద పెద్ద చెట్ల మీద, ఆ చెట్ల టాప్ లో ఈ కాకి అనేది దాని గూడు కట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ ద ట్రీస్, హై అపాన్ ద ట్రీస్, కాకి అనేది, క్రౌ అనేది దాని గూడు నిర్మించుకుంటుంది. ఇట్ బిల్డ్స్ ఇట్స్ నెస్ట్. ఇక్కడ చూడండి కాకి దాని గూడు, ఆ గూడులో గుడ్డు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఇంకోటి నేర్చుకోవాల్సిందంటే డవ్ పిజియన్ కి మధ్య డిఫరెన్స్. డవ్ అండ్ పిజియన్ ఈ రెండు ఒకే జాతి, పావురం జాతికి చెందినవి. దాన్ని పావురం అని అంటాం, దీన్ని పావురం అని అంటాం. డవ్ అనేది కొంచెం థిన్నుగా ఉంటుంది, గుబురుగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. పావురం అనేది కొంచెం పెద్ద ఉంటుంది, లావుగా మందంగా ఉంటుంది. అయితే వీటి నెస్ట్ కి మాత్రం డిఫరెన్స్ అనేది ఉంది. ఇప్పుడు డవ్ అనేది ఎక్కడ దాని గూడు కట్టుకుంటుంది? థ్రోన్స్ ఆఫ్ ఏ క్యాక్టస్ ప్లాంట్స్ ఆర్ ఏ మెహందీ హెడ్జ్, క్యాక్టస్ ప్లాంట్స్ మధ్యలో లేదా మెహందీ హెడ్జ్ పైన డవ్ అనేది గూడు కట్టుకుంటుంది. కానీ పిజియన్ ఎక్కడ కట్టుకుంటుంది? పిజియన్ మాత్రము ఇళ్లలో లేకపోతే పాడుబడిన ఓల్డ్ ఆర్ డిసర్టెడ్ బిల్డింగ్స్లో, పాతబడిన డిసర్టెడ్ బిల్డింగ్స్లో ఈ పిజియన్ అనేది ఇల్లు కట్టుకుంటుంది. ఇది డవ్, ఇది క్యాక్టస్ ప్లాంట్స్. థ్రోన్స్ అని అంటే ముళ్ళు, ఆ ముళ్ళ మధ్యలో ఇది గూడు కట్టుకొని ఉంది, లేదా మెహందీ హెడ్జ్ లో ఇది కట్టుకొని ఉంటుంది. అండ్ కానీ పిజన్ విషయానికి వస్తే అది పాత పాత ఇళ్లలో మాత్రమే కట్టుకుంటుంది. అండ్ కాపర్ స్మిత్, కాపర్ స్మిత్ లేదా దీని బార్బెట్ అనే పక్షి ఉంటుంది. సో ఇది కాపర్ స్మిత్ లేదా బార్బెట్ అనే పక్షి. ఇది మనకు ఎక్కువగా సమ్మర్ లో కనబడడం అనేది జరుగుతుంది. సమ్మర్ లో ఎట్లాంటి సౌండ్ చేస్తుంది? టక్ 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 అనే సౌండ్ అనేది చేస్తుంది. ఐ షో యూ. సో అది బార్బెట్ లేదా కాపర్ స్మిత్, అది అట్లాంటి సౌండ్ అనేది చేస్తుంది. అది ఎక్కువ మనకి సమ్మర్ లోనే కనబడుతుంది. ఇదేం చేస్తుంది? ఇట్ మేక్స్ ఇట్స్ నెస్ట్ ఇన్ ఎ హోల్ ఇన్ ఎ ట్రీ ట్రంక్, ఒక ట్రీ ట్రంక్ లో హోల్ చేసేసి అందులోనే అది ఉండడం అనేది అవుతుంది అన్నట్టు. సో చూడండి, ఇది కాపర్ స్మిత్. సో ఇది అక్కడ హోల్ చేసుకొని, ట్రీ ట్రంక్ లో హోల్ చేసుకొని ఉంది. ట్రీ విచ్ బర్డ్ లివ్స్ ఇన్ ద ట్రీ ట్రంక్ అని అంటే కాపర్ స్మిత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైలర్ బర్డ్ గురించి. ఈ టైలర్ బర్డ్ ఏం చేస్తుంది? లీవ్స్ ని స్టిచ్ చేసి ఆ లీవ్స్ లోనే దాని ఎగ్స్ ని లే చేస్తుంది. సో టైలర్ ఏం చేస్తాడు? స్టిచ్చింగ్ చేస్తాడు. ఈ టైలర్ బర్డ్ కూడా స్టిచ్చింగ్ చేస్తుంది. అట్లా మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఇట్లా స్టిచ్ చేసుకున్నది కనబడుతుంది. ఇట్లా స్టిచ్ చేసుకుంటది ఆ లీవ్స్ ని, ఇట్లా స్టిచ్ చేసుకొని ఆ లీవ్స్ మధ్యనే ఇది ఈ ఎగ్స్ ని లే చేస్తుంది. ఎవరు? టైలర్ బర్డ్. టైలర్ బర్డ్ టైలర్ ఏం చేస్తాడు? స్టిచ్చింగ్ చేస్తాడు. టైలర్ బర్డ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి సన్ బర్డ్. సన్ బర్డ్ ఏం చేస్తుంది? హ్యాంగ్స్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ స్మాల్ ట్రీ ఆర్ ఎ బుష్. ఈ స్మాల్ ట్రీ లేదా బుష్, బుషెస్ ఉంటాయి కదా, పొదలు ఉంటాయి కదా, వాటి మీద హ్యాంగ్ అయ్యేటి నెస్ట్ ని కట్టుకుంటుంది. ఇట్లా హ్యాంగ్ అవుతాయి అన్నట్టు. ఆ నెస్ట్ కట్టుకొని విచ్ బర్డ్ మేక్స్ ద నెస్ట్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఆన్ ద బ్రాంచెస్ ఆర్ స్మాల్ బుషెస్ అని అంటే ఏంటిది? సన్ బర్డ్. సో ఇది సన్ బర్డ్. దీని నెస్ట్ ని ఎట్లా హ్యాంగింగ్ నెస్ట్ అనేది దేనికి ఉంటుంది అని అంటే సన్ బర్డ్ కు ఉంటుంది. హ్యాంగింగ్ నెస్ట్ విల్ హ్యావ్ టు సన్ బర్డ్. హూ కన్స్ట్రక్ట్స్ ద హ్యాంగింగ్ నెస్ట్ అంటే సన్ బర్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వీవర్ బర్డ్ గురించి. ఈ వీవర్ బర్డ్ ఏం చేస్తుంది? మేల్ వీవర్ బర్డ్ అనేది బ్యూటిఫుల్ గా నెస్ట్ ని వివెన్ చేస్తుంది. వివెన్ చేస్తే ద ఫీమేల్ వీవర్ బర్డ్ ఏం చేస్తుంది? అన్ని నెస్ట్ ని చూసి దానికి ఏ నెస్ట్ అయితే నచ్చుతుందో అందులో పోయి ఇది ఫీమేల్ వివెన్ బర్డ్, వీవర్ బర్డ్ అనేది ఆ నెస్ట్ లోకి వెళ్ళి ఎగ్స్ ని లే చేస్తుంది అన్నట్టు. ద ఫీమేల్ లుక్స్ అట్ ఆల్ ద నెస్ట్ అండ్ చూసెస్ ద వన్ దట్ షీ లైక్స్ ద బెస్ట్ అండ్ డిసైడ్స్ ఇన్ విచ్ టు లే హర్ ఎగ్స్. సో ఏదైతే మంచిగా ఉందో అది చూస్ చేసుకుని దాంట్లో ఎగ్స్ లే చేస్తుంది. ఏది? వీవర్ బర్డ్. మేల్ వీవర్ బర్డ్ ఏం చేస్తుంది? నెస్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇవి వీవర్ బర్డ్స్, అవి వాళ్ళు వీవ్ చేసిన నెస్ట్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటిది అని అంటే బర్డ్స్ యూజ్ ద నెస్ట్ ఓన్లీ టు లే దర్ ఎగ్స్. వాళ్ళు ఆ బర్డ్స్ అనేది గుడ్లను పెట్టడానికి మాత్రమే గూడ్లని కట్టుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే అవి అవసరం లేదు అసలు వాళ్ళకి, వాటికి గూడ్లు.
ఇక్కడ స్నేక్ ఆల్వేస్ ఫాలోస్ దర్ ఫుడ్ హోల్. మొత్తం ఫుడ్ని స్నేక్ అనేది మింగేస్తుంది. దానికి టీత్స్ ఉన్నా కానీ అది చివ్ చేయకుండా స్నేక్ అనేది మొత్తం ఫుడ్ని స్వాలో చేసేస్తుంది, మింగేస్తుంది. స్క్విరల్కి ఫ్రంట్ టీత్ అనేది లైఫ్ లాంగ్ గ్రోత్ అనేది ఉంటుంది వాటికి. అవి పెరగకుండా ఉండడానికి దే హ్యావ్ టు కీప్ గ్నాయింగ్. గ్నాయింగ్ అంటే తరచుగా తింటూ నమ్ములుతూ ఏదో ఒకటి తింటూ ఉండాలి. ఇవి స్క్విరల్స్ అన్నట్టు. అండ్ అండ్ మనకి నల్లమంద అనేది, నల్లమడ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నల్లమడ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ బజార్గాం లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ కఫ్ పరేడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. అయితే ఇక్కడ ఏముందంటే, ఎప్పుడైనా ఏదైనా పర్సన్కి డయేరియా అయితే గనక, వామిటింగ్ అయితే గనక, ద వాటర్ మస్ట్ బి సిప్డ్ స్లోలీ. వాటర్ అనేది స్లోగా తాగాలి. అండ్ లైట్ ఫుడ్ని తీసుకోవాలి. లైట్ ఫుడ్ మస్ట్ బి టేకెన్. అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, హొల్గుండి అనే ఒక ప్లేస్ ఉంది. అది ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. అక్కడ ఆ ప్లేస్లో ఒక పంచాయత్ అనేది ఉంది. అది చిల్డ్రన్స్ పంచాయత్. ద చిల్డ్రన్స్ పంచాయత్ వాజ్ కాల్డ్ భీమా సంఘ్. ఆ చిల్డ్రన్స్ పంచాయత్కి పేరేంటిది? భీమా సంఘ్. అక్కడ ఒక కరువు వస్తే ఈ పిల్లలు, ఈ భీమా సంఘ్ వాళ్ళు దానికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, హిల్గుండి అనేది కర్ణాటకలో ఉంది, కొల్గుండి అనేది కర్ణాటకలో ఉంది, అండ్ అక్కడ ఒక చిల్డ్రన్ పంచాయత్ ఉంది. ఆ పంచాయత్ పేరేంటిది? భీమా సంఘ్. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఈజ్ అబ్దుల్ ఇన్ ద గార్డెన్. సో ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే, బనియన్ ట్రీ హ్యావ్ హ్యాంగింగ్ రూట్స్. బనియన్ ట్రీకి ఊడలు ఉంటాయి కదా మర్రి చెట్టుకి, ఆ ఊడలు అనేవి దాని రూట్స్. సో ఇప్పుడు ఏంటిది, ఒక్క బనియన్ ట్రీకి మాత్రమే ఈ వేలాడే రూట్స్ అనేవి ఉంటుంది. బనియన్ ట్రీ హ్యాస్ హ్యాంగింగ్ రూట్స్. అండ్ ఇక్కడ ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్, డెజర్ట్ ఓక్ గురించి. ఈ డెజర్ట్ ఓక్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆస్ట్రేలియాలో మనం డెజర్ట్ ఓక్ని చూడొచ్చు. దీనికి చాలా ఫ్యూ లీవ్స్, కొద్ది లీవ్సే ఉంటాయి. దీస్ రూట్స్ గో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ టిల్ ద రీచ్ వాటర్. వాటర్ని చేరుకునేంత వరకు ఈ డెజర్ట్ ఓక్ యొక్క వేర్లు కిందికి వెళ్తూనే ఉంటాయి, వాటర్ని రీచ్ అయ్యేంత వరకు. అండ్ దిస్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ట్రంక్. సో ఆ వాటర్ని చేరుకున్న తర్వాత ఆ వాటర్ని ఇవి దాని ట్రంక్లో స్టోర్ చేసుకుంటాయి. ఎప్పుడైతే అక్కడ డెజర్ట్ ఏరియాలో వాటర్ ఉండకపోతే ఈ లోకల్ పీపుల్ ఏం చేస్తారు, ఆ ట్రంక్కి ఒక చిన్న పైప్ పెట్టి ఆ పైప్ నుంచి వాటర్ అనేది తాగడం జరుగుతుంది. లోకల్ పీపుల్ యూస్ టు పుట్ ఎ థిన్ పైప్ ఇన్ టు ద ట్రంక్ ఆఫ్ ద ట్రీ. ఆ ట్రంక్లో చిన్న పైప్ పెట్టేసి, థిన్ పైప్ పెట్టేసి వాటర్ అనేది తాగుతారు. సో దిస్ ఈజ్ ద ఓక్ ట్రీ. ఇది ఎక్కడుంటుంది? ఆస్ట్రేలియాలో. దీనికి చాలా కొద్ది లీవ్సే ఉంటాయి. అండ్ ఇట్ రీచెస్ ద వాటర్, ఇట్స్ రూట్స్ రీచెస్ ద వాటర్. అవి వాటర్ని చేరుకుంటాయి. ఆ వాటర్ అనేది దాని ట్రంక్లో ఇది స్టోర్ చేసుకుంటుంది. ఆ ట్రంక్కి ఒక చిన్న పైప్ పెట్టేసి, ఇట్లాంటి పైప్ పెట్టేసి ఆ వాటర్ని లోకల్ పీపుల్ అనేది తాగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ఎగ్జామ్లో ఇది రావడం అనేది జరిగింది. చాప్టర్ నెంబర్ 20, ఈటింగ్ టుగెదర్. సో అస్సామి వాళ్ళు ఒక బీహు అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. అస్సాంలో బీహు అనేది వాళ్ళు దీన్ని న్యూ ఇయర్గా కన్సిడర్ చేస్తారు అన్నట్టు. ఈ వీడియో చూపిస్తే ఎట్లుంటాయో, ఫెస్టివల్ అని చేసుకుంటారు. అయితే ఇది ఎందుకు చేస్తారు అంటే, ద న్యూ రైస్ క్రాప్ హ్యాడ్ బీన్ హార్వెస్టెడ్. ఎప్పుడైతే బియ్యాన్ని ఆ చేల్లో నుంచి ఇంటికి తీసుకొచ్చి హార్వెస్ట్ చేసి తీసుకొస్తారో, అప్పుడు వీళ్ళు బీహు ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళకి అది న్యూ ఇయర్ లాగా. అండ్ అప్పుడు ఇది ఒక బేలాగర్ అనేది తయారు చేస్తారు. ఈ బేలాగర్ అనేది దేంతో తయారు చేస్తారు? టెంపరీ హౌస్ అన్నట్టు. దీన్ని దేంతో తయారు చేస్తారు? గ్రాస్ తోటి, బ్యాంబూ స్టిక్స్ తోటి బేలాగర్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఉరుకా అని ఒక సెలబ్రేట్ చేస్తారు. ఉరుకా అని అంటే 2 డేస్ ఈ ఫెస్టివల్ ఉంటుంది. ఫస్ట్ డేని ఉరుకా అంటారు. ఆ రోజు ఈ విలేజ్ మొత్తం అందరు కలిసి తింటారు అన్నట్టు. అప్పుడు ఆ తినే దాంట్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి, బోరా రైస్, ఫిష్ అండ్ వెజిటేబుల్స్ అనేటివి ఉంటాయి.
అయితే ఇంకోటి మెయిన్ పాయింట్ ఇంత ఏంటి అంటే మాఘ బిహు ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ 14th and 15th of January. మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి బిహు అలాగా 14th and 15th కి వాళ్ళు మాఘ బిహుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ మాఘ ద 10th month ఆఫ్ అస్సామి క్యాలెండర్. సో 10th month ఆఫ్ అస్సామి క్యాలెండర్లోని ఫస్ట్ అండ్ సెకండ్ రోజు వీళ్ళు మాఘ బిహుని సెలబ్రేట్ చేసుకుంటారు. ద ఫస్ట్ డే ఈస్ కాల్డ్ ఉరుకా. ఫస్ట్ డేని ఉరుకా అని అంటారు. అండ్ ఆ రోజు ఒక టెంపరీ షెడ్ని కూడా తయారు చేస్తారు, దాన్ని ఏమంటారు బేలాగర్. అది దేంతో చేస్తారు, గ్రాస్ అండ్ బ్యాంబూ స్టిక్స్ తోటి తయారు చేసుకుంటారు. అండ్ ఈ కమ్యూనిటీ అనేది ఒక ఫీస్ట్, ఒక విందు భోజనం అనేది చేస్తుంది. దాని తర్వాత బోరా ఈజ్ ఎ కామన్ వెరైటీ ఆఫ్ రైస్ యూజ్డ్ ఇన్ అస్సాం. అస్సాంలో దొరికే ఒక కామన్ రైస్ ఏంటిది, బోరా రైస్. దాన్నే స్టిక్కీ రైస్ అని కూడా అంటారు. అండ్ వీళ్ళ ఫేమస్ ఇంకో ఐటమ్ ఏంటిది అంటే పితా అన్నట్టు. ఇది ఎట్లా ఉంటుంది చూపిస్తా. ఎట్లా ప్రిపేర్ చేస్తారు అని అంటే, ఒక బిగ్ వెజల్ ఏదైతే తవా ఉంటుందో ఆ తవ్వాలో వాటర్ పోసి, ఆ వాటర్ వేడైన తర్వాత దాని మీద ఒక కడాయి పెట్టేసి, ఆ కడాయిలో నానబెట్టిన రైస్ వేసేసి దాని మీద బనానా లీవ్స్ని కవర్ చేసేస్తారు. అప్పుడు ఈ చెవా రైస్ అనేది కుక్ అవుతుంది. అస్సామీలో ఫేమస్ ఏంటిది, చెవా రైస్, పితా, బోరా రైస్. సో మనం భోగి రోజు ఎట్లానైతే కట్టెల్ని అవిటిని కాలబెడతామో, వీళ్ళు మేజీ అనేది చేస్తారు అన్నట్టు. ఈ మేజీకి అన్ని వుడ్ కట్టెలు అన్ని ఇట్లా పేర్ చేసి మంట పెడతారంట, దీన్ని మేజీ అని అంటారు. అండ్ ఇక్కడ విమెన్ అనేవాళ్ళు ప్యాట్ అండ్ ముఘా మేఖల చాదోర్ అనే ఒక సారీని కట్టుకుంటారు. ఆ సారీ పేరు ముఘా మేఖల చాదోర్. ఎందుకు అని అంటే అది ముఘా అనే సిల్క్ తోటి తయారు చేయబడింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. సో ఈ సారీస్ని ముగా మేకల చాదోర్ సారీస్ అని అంటారు, ఎందుకు ముగా సిల్క్ తోటి చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పోచంపల్లి. ఇది తెలంగాణకి సంబంధించింది. సో ముక్తాపూర్ అనే విలేజ్ పోచంపల్లిలో ఉంది. ఈ పోచంపల్లి ఎక్కడుంది మనకు తెలుసు, తెలంగాణలో ఉంది. ఇక్కడ మెయిన్గా పోచంపల్లి సారీస్ అనేది దొరుకుతాయి. పోచంపల్లి సారీస్ అనే నేమ్ ఎందుకు వచ్చింది, ఆ ప్లేస్ నేమే ఆ సారీస్ నేమ్ అయిపోయింది, ఫేమస్ అయిపోయినాయి. ఆ ప్లేస్ ద్వారా అక్కడ ఉండే ఐటమ్స్ అనేవి ఫేమస్ అయిపోయినాయి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ చెప్తా. సో దీని ప్రాసెస్ ఒకసారి చూసుకుంటే, ఈ థ్రెడ్ని ఫస్ట్ బాయిలింగ్ వాటర్లో వేస్తారు, దాని తర్వాత కలర్స్ని డై చేస్తారు. డై చేసిన తర్వాత డ్రైడ్ అండ్ రోల్ ఎండబెట్టి రోల్ చేస్తారు. రోల్ చేసిన తర్వాత లూమ్స్ లాగా దారపు బండల్స్ని తయారు చేస్తారు. దాని తర్వాత ఆ క్లాత్ని నేయడం అనేది చేస్తారు. ద లూమ్ హ్యాస్ మెనీ నీడల్స్. ఆ లూమ్ అనేది చాలా నీడల్స్ ఉంటాయి, దానికి చాలా సూదులు అనేటివి ఉంటాయి. ద సైజ్ అండ్ నంబర్ ఆఫ్ ద నీడల్స్ చేంజెస్ అకార్డింగ్ టు ద డిజైన్. డిజైన్ని బట్టి ఆ సైజ్ అండ్ నంబర్స్ అనేవి, నంబర్ ఆఫ్ నీడల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క డిజైన్కి కొన్ని కొన్ని నీడిల్స్, కొన్ని కొన్ని సైజెస్ అనేవి మెజర్ చేసి పెడతారన్నట్టు. సో ఇక్కడ పోచంపల్లికి పోచంపల్లి సారీస్కి పోచంపల్లి అనే పేరు ఎట్లా వచ్చిందో, ఇక్కడ కులు షాల్స్కి కులు అనే ప్లేస్ వల్ల ఆ షాల్స్కి కులు షాల్స్ అని, మధుబనికి ఆ ప్లేస్ వల్ల మధుబని పెయింటింగ్ అని, అస్సాం సిల్క్కి అస్సాం ప్రాంతం వల్ల అస్సాం సిల్క్ అని, కాశ్మీర్ ఎంబ్రాయిడరీకి ఆ ఎంబ్రాయిడరీకి కాశ్మీర్లో ఎక్కువ చేస్తారు కాబట్టి దానికి కాశ్మీరీ ఎంబ్రాయిడరీ అని, ఇట్లా ప్లేసెస్ వలన అవి ఫేమస్ అయిపోయినాయి. దీస్ థింగ్స్ హ్యావ్ బికమ్ ఫేమస్ బై ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ వే దే ఆర్ మేడ్. ఎక్కడనైతే అవి చేయబడుతున్నాయో అక్కడ చేయడం వలన దానికి ఆ థింగ్స్కి ఆ పేర్లు అనేవి వచ్చేసినాయి, ఆ ప్రాంతం పేర్లు వచ్చేసినాయి. సో చాప్టర్ నెంబర్ 24 హోమ్ అండ్ అబ్రాడ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈని, దాన్ని ఏమంటాం మనం అబుదాబి అని కూడా పిలుస్తారు. సో మలయాళంలో బాబాయిని చిట్టప్పని అంటారు అండ్ పిన్నిని కుంజమ్మ అంటారు. ఎందులో మలయాళంలో చిట్టప్పన్ కుంజమ్మ. అయితే శాండ్ తోటి చేయబడిన మౌంటైన్స్ని శాండ్ డ్యూన్స్ అని అంటాం. సో ఏవైతే మొత్తం ఇసుకతోటే తయారైపోయి ఉన్నాయో అవిటిని ఏమంటాం శాండ్ డ్యూన్స్ అని పిలుస్తారు.
అండ్ ఇక్కడ కేరళలో దొరికే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. అవేంటిది, కోకోనట్, బనానా, జాక్ ఫ్రూట్, పపాయ, బీటల్ నట్, ఇవి ఎక్కడుంటాయి? కేరళ రీజన్లో మనకు ఎక్కువ దొరుకుతాయి. అండ్ అబుదాబీలో దొరికేవి ఓన్లీ డేట్ పామ్స్. అక్కడ ఉండే కామన్ ఫ్రూట్ ఓన్లీ డేట్ పామ్స్. అండ్ అబుదాబీలో యూజ్ చేసే మనీని దిర్హామ్ అనే పేరుతోటి పిలుస్తారు. ఆ కరెన్సీని దిర్హామ్ అని అంటారు. అండ్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్ లాంగ్వేజ్. సో ఇక్కడ కేరళలో కొన్ని స్పైసెస్ గురించి ఏమేమి దొరుకుతాయనే చెప్తుండే. ఏంటిది, తేజ్ పత్తా, స్మాల్ అండ్ బిగ్ కార్డమమ్స్, బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు, ఇవనేవి ఎక్కడ దొరుకుతాయి? కేరళలో రీజన్లో ఉంటాయని చెప్తుండ్రు. ఇవి స్పైసెస్. వాట్ ఆర్ ద స్పైసెస్ అంటే తేజ్ పత్తా, కార్డమమ్స్, బ్లాక్ పెప్పర్, దీస్ ఆర్ స్పైసెస్. గరం మసాలా అంటే ఏంటిది అని అంటే పౌడర్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ సెవెరల్ స్పైసెస్. చాలా రకాల స్పైసెస్ని కలిపి మనం గరం మసాలాని తయారు చేసుకుంటాం. ఆ స్పైసెస్ ఏంటిది, కార్డమమ్ కానీ, క్లవ్ కానీ, లవంగం, కుమిని సీడ్స్, ఏదైతే జీరా ఉందో, చినమం, బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు, డ్రై జింజర్, ఎండిపోయిన అల్లం, వీటన్నిటిని కలిపేసి గరం మసాలాని తయారు చేస్తాం. చాప్టర్ నెంబర్ 26, డిఫెన్స్ ఆఫీసర్ వహిద. అయితే ఈమె పేరేంటి, ఈమె ఎవరు అనంటే లెఫ్టినెంట్ కమాండర్ వహిద ప్రజ్మ, డాక్టర్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీలో ఈమె డాక్టర్ అన్నట్టు. అండ్ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఎ పరేడ్. పరేడ్ని లీడ్ చేసిన ఒక ఫస్ట్ అమ్మాయి ఎవరు, మహిళ ఎవరు అనంటే వహిద ప్రజ్మ. అండ్ ఈమె ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తుంది, రాజౌరి డిస్ట్రిక్ట్లోని తన్నా మండి అనే విలేజ్ నుంచి బిలాంగ్ చేస్తుంది. అండ్ రాజౌరి డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వేర్ దిస్ తన్నా మండి ఈజ్ లొకేటెడ్ ఇన్? రాజౌరి డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది గుర్తుంచుకోండి, తన్నా మండి రాజౌరి డిస్ట్రిక్ట్, దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఒక పరేడ్ చేసేటప్పుడు 36 కమాండ్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందంట. అయితే ఈమె పరేడ్ చేసినప్పుడు ఈమె 36 కమాండ్స్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఏమని అనొచ్చు అని అంటే, ఇన్ ఎ పరేడ్ దెర్ విల్ బి 36 కమాండ్స్. ఒక పరేడ్లో 36 కమాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రిజ్మ్కి మీనింగ్ ఏంటిది అంటే, ప్రిజ్మ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గ్లాస్ విచ్ రిఫ్లెక్ట్స్ 7 కలర్స్. 7 కలర్స్ని రిఫ్లెక్ట్ చేసే ఒక గ్లాస్ని ప్రిజ్మ్ అని అంటారు. అండ్ ఇది లాస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ పేరు సస్కిత్ గోస్ టు స్కూల్. దీంట్లో స్కిప్పోపుల్ విలేజ్ అని ఉంటుంది. ఈ స్కిప్పోపుల్ విలేజ్ అనేది లద్దాఖ్లో సిచ్యువేటెడ్ అయి ఉంటుంది. అండ్ అమ్మాలే అబ్బాలే అనేది బోటీ లాంగ్వేజ్లో అమ్మాలే అబ్బాలే అని అంటారు. ఈ బోటీ లాంగ్వేజ్ని ఎక్కడ యూజ్ చేస్తారు, లద్దాఖ్లో యూజ్ చేస్తారు. సో హియర్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇది ఫోర్త్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఫిఫ్త్ చాప్టర్లోకి వెళ్దాం. దాది కూడా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసేద్దాం. And yeah, if you like the video, share, comment, like and subscribe.